మిమ్మల్ని చంపాలనుకున్న ఆ నా కొడుకుని ఇప్పుడు వేసేస్తాను. వాడు చంపాలనుకుంది నన్ను కాదు, నా కూతురు. అమ్మాయి గారిన పోయిన సంవత్సరం సెలవులకి నా కూతురు హైదరాబాద్ నుంచి వస్తుంటే అదే ట్రైన్లో శివారెడ్డి కొడుకు కూడా ఉన్నాడు. మాకు ఎన్ని గొడవలున్నా ఎప్పుడు కుటుంబాల జోలికి వెళ్లలేదు, కాని మొదటిసారి వాడు గీత దాటాడు. ఎవర్రా అమ్మాయి? వరదరాజు నాయుడు కూతురు. వాట్? నా కొడుకు సావుకు కారణమైన ఆడి కూతురు బతకూడదు. ఇన్ని రోజులు వాడి టార్గెట్ నేనే అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది వాడి టార్గెట్ నా కూతురని. ఇంకా వదిలేదు లేదు, వేసేస్తాను వాడిని. వద్దు నాన్నా. వద్దేంటమ్మా? నిన్ను చంపాలనుకున్న వాడు ఈ రోజు చావాల్సిందే. అలా అయితే నీకు వాడికి తేడా ఏ ఉంటుంది? మనిషిని చంపడం ఎంతసేపు నాన్న? 10 నిమిషాలు పట్టదు, కానీ ఒక మనిషిని చంపామన్న బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ప్లీజ్ దీన్ని ఇంతటితో వదిలేయండి. ఎవడు రాడు? వరదరాజుల నాయుడికి గవర్నమెంట్ పంపించిన బాడీ గార్డ్ అంటన్నా? అడ్డు తగిలిండు, లేదంటేనా పీకేవాళ్ళు. ఆ వరదరాజుల నాయుడు మనకి ఎక్కువ ఛాన్సులు ఇవ్వడరా? ఇప్పుడు మన టార్గెట్ ఆడి కూతురని ఆడి తెలిసిపోయింది. మనం హుషారవ్వాలా. ఈ పాలి అది ఎట్టి పరిస్థితులను మిస్ అవ్వకూడదు. ఇప్పటిదాకా చదివింది చాలు. యావండి, పంతులు గారిని పిలిపించి దగ్గర లేదన్నా మంచి ముహూర్తం ఉందేమో కనుక్కోండి. వీళ్ళిద్దరికి వెంటనే పెళ్లి చేసేద్దాం. మీరు చెప్పినట్టే భావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా. ఈ ఒక్క సంవత్సరం నేను చదువుకోవడానికి ఒప్పుకున్నా. ప్లీజ్ అంకుల్, తన్ని పంపించండి. ఏంటి పంపించేది? ప్రతిదాన్ని ఈజీగా తీసుకోకండి. రేపు అక్కడైనా జరిగితే ఏంటి పరిస్థితి? వాడెవడికో భయపడి నా చదువుని సంతోషాన్ని చంపేసుకోవాలా? చెప్పండి నాన్నా. అక్కర్లేదు, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. థ్యాంక్ యూ నాన్నా. కానీ నాదొక కండిషన్. ఏంటి నాన్నా? నువ్వు ఒక్కదానివే వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మా అమ్మాయి కూడా వెళ్తుంది కదా. నేను చెప్తుంది తోడు గురించి కాదు, దాని సెక్యూరిటీ గురించి. వెంకటాద్రిని పిలవండి. పిలిచారా గారు? రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్తావు. నిన్నే నేనా కాలేజీకా? న్యూస్ పేపర్ చదవటం మానేస్తే చాలా రోజులైంది, ఇక నేను కాలేజీకి వెళ్ళి చదువుతాను సార్. నీ గురించి నాకంతా తెలుసు. నా గురించి అంత తెలిసిపోయిందా ఏంటి? నువ్వు మధ్యలో ఆపేసిన నీ చదువును పూర్తి చేస్తున్నావు, అలాగే కీర్తికి బాడీగార్డ్గా వెళ్తున్నావు. అయ్యా, నేను వచ్చింది మీకోసం. నా ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈ టైంలో నువ్వు కీర్తికి సెక్యూరిటీగా వెళ్ళడం చాలా అవసరం. 24 గంటలు తన వెంటే ఉండాలి. రే అయ్యా, నువ్వు రాణి కూడా వీళ్ళతో తోడుగా వెళ్ళండి. మన గెస్ట్ హౌస్ లోనే ఉండాలి. నువ్వు అంతడువు వీట్లా, నువ్వు దీంతోడువు. ఏ అనుష, రేపటికెళ్ళి నువ్వు వచ్చి పోవడు ఆడిబండి మీదనే ఖర్చులన్నీ ఆడే చూసుకుంటాడు. పోయినా? నమస్తే. 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 ఏమ్రా తమ్మి, బక్క చిక్కిన ప్రమాణందం లెక్కైనావు? ఆ బీటెక్ భార్గవ్ నన్ను మోసం చేసిందన్న. మోసం మోసం మోసం. మగోడికి మీ సమ ఆడదాని కామనేరా తమ్మి? నీ మెడలో గొలుసు, చేతికి బ్రాస్లెట్, 10 లకు 10 ఉంగరాలు ఏమిరా? అన్ని వాడేసి నాకేం చేసిందన్న? దాన్ని తోల్కరండ్రా. ఏంది పిలిపించడం? అన్న ఎందుకు వదిలేసినావే? ఆగిన మీద ఫీలింగ్ కలగలే. కలగందాని వీడి బైక్ మీద ఊర్లో ఉన్న పార్క్ లో ఎట్లా తిరిగినవే? సినిమాక్స్, ఐమాక్స్ థియేటర్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ సినిమాలు ఒక్కడి కూడా వదలకుండా ఎట్లా చూసినవే?
ఆ చెట్టి కావాలి ఈ మిట్టి కావాలని దుకాణాలు ఉన్న బట్టలన్నీ ఎట్లా కొనిపించుకున్నవే? పిజ్జా కర్నర్ల పడి డజన్లు డజన్లు పిజ్జాలు ఎట్లా తిన్నవే? ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్లేదన్నా. ఫ్యామిలీ ఫ్యామిలీ పిజ్జాలు తిరిగి బతికేస్తున్నారే. టర్మ్ ఫీజు కూడా నాకేసిందా? మొత్తం నాకెద్దిది. ఏం చేసినవే ఏం చేసినవే? జిమ్ ఫీజ్ గది కట్టాల్సి ఉండే. హాయ్ డార్లింగ్, మూవీకి టైం అవుతుంది పదబారు. బట్టే బాత్ ఈయన గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి సిగ్గు లేదే. నువ్వే కదా నా 50,000 తీసుకుని అమ్మాయిని సెచ్చేసింది. చెప్పు వేమరా. నువ్వే సెట్ చేసావా? ఏ ఆడపోర్లకి వెళ్ళిపోయింద్రా. ఇంకో వారం రోజులు దాంతో తిరిగినావు అనుకో, నీ కిడ్నీ కూడా అమ్మేస్తుంది. నీకు మంచి పొరు సెట్ చేస్తా, అదే నిన్ను ఫుల్గా భవిష్యత్తు. నీ జమ్మల మడుగు ఫిగర్ వస్తుంది. నేను చెప్పే వారికి దిగదు. ఇప్పుడు దిగొచ్చు. వెంకీ కొంచెం దూరంగా నడవచ్చు. సారీ, సెక్యూరిటీ ప్రాబ్లం. నీ డ్రెస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది తెలుసా? సారీ, నేను నీ బాడీ గార్డ్ అని అందరికి తెలియటానికి ఈ డ్రెస్. అయినా నాకు డ్రెస్ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్. డ్రెస్ అనుకుంటే వెల్డింగ్ చేసే వల్ల కళ్ళ జోడొకటి అదన్న తీసేయచ్చుగా. సారీ, నా లుక్స్ ఎవరికి తెలియకూడదు. సారీ, నేను చెక్ చేయాలి. వెంకీ, తను నా ఫ్రెండ్. నో, డ్యూటీ ఇస్ డ్యూటీ, అంతే. ఐ హావ్ టు చెక్. అంతే. ఇదేంటి చూయింగ్ గమ్? ఇది పర్స్. ఇదేంటి చాక్లెట్? ఓ, నేను ఉంచుకుంటాను. బొట్లు? ఇదేంటి ఐపిల్? ఐపిల్ ఏంటిది? ఏంటి ఏంటి, ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారండి? సమ్మర్ లో ఇంటికెళ్ళి గ్లామర్ తో తిరిగి వచ్చాం. ఐ వెరీ మిస్ యూ. ఈ హాలిడేస్ మనల్ని విడదీయడానికి వచ్చినాయి. ఐపీఎల్ లో చీరగాల్సిన చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. 100% లవ్ కెళ్తే 200% నువ్వే గుర్తొచ్చావు. యు నో వన్ థింగ్, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా? కమాన్, చెప్పే, విప్పే, ఓపెన్ అప్, కమాన్. అన్నా అన్నా, రేయ్ అక్కోకందుకో. ఎవడరా నన్ను కొట్టింది? గాడిని గా కీర్తి బాడీగార్డ్. వాడు అంతసేపు కొడుతుంటే మీరేం చేస్తున్నారా? గాడి కొట్టింది ఒక దెబ్బ. ఒక్క దెబ్బ? ఒక్క దెబ్బకి ఇంత ఎఫెక్ట్? ఎవరన్నా హాలిడేస్ లో ఊరికి పోతే పచ్చళ్ళలో స్వీట్ లో తెచ్చుకుంటారు. ఇది ఏంద్రా బాడీగార్డ్ గా తెచ్చుకుంది. మనం కూడా ఒక బాడీగార్డ్ పెట్టుకుందామన్నా. కరెక్ట్. నువ్వు ఉన్నది ఎందుకు? దొబ్బి తిన్నగా హలో వెంకీ, ఎక్కడ ఫోన్ చేయగానే ప్రతివాడు అడిగే ప్రశ్న ఇది. ఏదైనా వెరైటీగా అడగచ్చుగా? ఎక్స్ట్రా మాట్లాడకుండా అడిగిందని సమాధానం చెప్పు. నేను ఏ పని మీద వచ్చాను ఆ పని మీద ఉన్నాను సార్. నువ్వు అక్కడికి వెళ్ళింది బాడీ గార్డ్ లాగా, స్టూడెంట్ల ఫోజులు కొట్టుకో. నార్మే ఏంట్రా అన్నా? మిమ్మల్ని కాదండి, ఎవరో యాదవ్ ఇక్కడ. ఇప్పుడు అమ్మాయిలు క్లాస్ రూమ్ కి వెళ్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను అక్కడికే క్లాస్ కే. ఏమిరా, లేడీస్ టాయిలెట్ లో పోయినావా? యాదానికి పోయినావు? అసలు ఎట్లా పోయినావు? ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటూ అలా నడుస్తూ వెళ్ళిపోయాను సార్. నడుచుకుంటూ పోయినావా? బైక్ మీద పోవాల్సిందిరా? 2 రౌండ్లు కొట్టే చుట్టానివి. నెక్స్ట్ టైం వెళ్తాను సార్. సిక్కులే, ఆడిపిల్లలు అడుంటే అడిగి ఊగులు ఆడుకుంటూ పోతాటావా? అంటే డ్యూటీ కదా అని. ఏమి డ్యూటీ? ఆడిపిల్లల బాత్రూమ్ లో కూడా నీ డ్యూటీనా? అస్సరే, అస్సలు మీరు ఎలా బాత్రూమ్ కు? మీ బాత్రూమ్ మీరు పోతారు. వీడు కన్ఫ్యూజ్ చేసినాడు, అదానికి ఎట్లా అడిగినా. చూసారా సార్, మీరు వెళ్లకుండా కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కన్ఫ్యూషన్ లో వెళ్ళాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. ఏదో పెద్ద ఆయన చెప్పినారని నీకు అడ్మిషన్ ఇచ్చిన, ఈ తూరి గనక ఇట్లాంటి గబ్బు పని చేసినావా, టీసీ ఇచ్చి వదిలేసా? థ్యాంక్ యూ సార్. యాదానికి టీసీ ఇస్తారన్నదిగా? కాదు సార్, అడ్మిషన్ ఇచ్చినందుకు. చూడమ్మా, ఈ తూరి గనక ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే దగ్గరుండి సెంటర్ లో కూర్చొని సెటిల్ చేసా. బాత్రూమ్ ప్రాబ్లం కదా, క్లాస్ రూమ్ ప్రాబ్లం అనుకున్నా, ఇన్నే ఉండి చేర్చాలి. ఇంకా పోండి పోండి పోండి. ఓకే సార్. నువ్వే ఉన్నాయనా?